కుషాయిగూడెం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ షఫీ ఏసీబీ వాళ్లకు చిక్కారు. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐని పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 3 లక్షల రూపాయల లంచం ఎస్ఐ షఫీ తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ షఫీ ఏసీబీ వాళ్లకు చిక్కారు. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు వలపండి ఎస్ఐని పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 3 లక్షల రూపాయల లంచం ఎస్ఐ షఫీ తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి. సాయిసుధ, ఏదైతే ఏసీబీ వాళ్ళు నగరంలో మెరుపు దాడులు చేస్తారని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా కొద్దిసేపటి క్రితమే ఏసీబీలు సోదాలు నిర్వహించారు. ఏదైతే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో షెఫీ అనే సిఐ 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఆయన ఇంతమంది దానికి సంబంధించి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఇటు బంజరాయలు చూపించి కూడా ఏసీబీ వాళ్ళు ఎక్కువగా దాడులు చేస్తున్నట్టు కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ అవినీతికి పాల్పడుతున్న దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా బందోబస్తులతో పాటు 3 సిబిల కూడా స్ట్రిక్ట్ రూల్స్ కూడా అమలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా దీనికి సంబంధించి అధికారులు దీనికి ఎక్కువ బాధపడుతున్న దానిపైన కూడా పోలీసు వాళ్ళ వైపు ఒకవైపు కన్నేసినట్టు కూడా ఏసీబీ వాళ్ళు తెలుస్తుంది. ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచాలకు ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలని దానిపైనే ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఈ రోజు మాత్రం కుషాయిగూడకు సంబంధించి ఏదైతే షెఫీ సిఐ మాత్రం పోలీసు వాళ్ళు 3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ లోని తన నివాసంలో కూడా తన బంధువుల నివాసంలో కూడా ఏసీబీ వాళ్ళు రైడ్స్ జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడైనా గత నుంచి కూడా ఇంకేమన్నా చేశారన్న దానిపైన కూడా ఏసీబీ వాళ్ళు సోదా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇంకా ఏదైతే మన సైబరాబాద్ కావచ్చు ఇటు రాచకొండ దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్న దానిపైన కూడా ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సాయిసుధా, రైట్ గోపి, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురంలో కౌంటింగ్ రోజు వైసీపీ నాయకులు